హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ రోజు పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు మీ కిచెన్ లో ఉన్నాయో లేదో చూసి రండి పుదీనా కొత్తిమీర రైస్ కి కావాల్సిన పదార్థాలు పుదీనా కొత్తిమీర ఒక కప్పు పేస్ట్ ఎర్రగడ్డ టమాటాలు ఎండు మిరపకాయలు పేస్ట్ ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ ఆనియన్స్ 3 ఆనియన్స్ కడాయి పెట్టుకొని పాత్రలో ఒక 5 స్పూన్స్ ఆయిల్ పట్ట లవంగాలు కనిష్టం ఎంతైనా కొంచెం వేసుకోవచ్చు ఆనియన్స్ 2 ఆనియన్స్ వేసుకోవాలి దాంట్లో కట్ చేసుకునే ముందే కట్ చేసి పెట్టుకున్నాను इला चूँ चूँ लाइट ब्राउन कलर इपड़ दींट मन तैयार पेस्ट पुदीना को पेस्ट ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్స్ ఆనియన్ టమాటా ఎర్రగడ్డ పేస్ట్ ముందుగా రెడీ చేసుకొని అది 1 స్పూన్స్ వేసుకోవాలి బాగా 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 ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలా ఇలా చూడండి ఎలా అయిందో ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది ఇలా చేసుకొని గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి ఇలా కలబెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి పాలు ముందుగా నేను చేసి పెట్టుకున్నాను కొబ్బరి పాలు ఒక 2 కప్పు మళ్ళీ బియ్యం 3 కప్స్ కి 7 కప్పు వాటర్ పోసుకోవాలి కొబ్బరి పాలతో కలిపి మొత్తం 7 కప్పు వాటర్ పోసుకోవాలి ఇలా మూత పెట్టుకొని తీసినాక ఇట్లా బాయిల్ అవుతుంది ఇప్పుడు నేను రైస్ ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఆ రైస్ ని ఇప్పుడు ఇట్లా వేసుకొని చిన్న సిమ్ములో ఉంచుకోవాలి వేసి ఒక్కసారి కల అట్లా కలబెట్టుకొని మనకు సాల్ట్ కూడా సరిపడిందో లేదో చూసుకోవాలి ఒక్కసారి సరిపోయిందంటే మూత పెట్టి ఇట్లా ఒక 10 మినిట్స్ చూడండి బాయిల్ అయిన చూడండి ఎలా అయిందో ఇప్పుడు ఒక్కసారి స్లోగా నెమ్మదిగా కలబెట్టుకోవాలి లేదంటే అన్నం అది రైస్ మొత్తం పలుకులు పలుకులుగా అయిపోతుంది చూడండి మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు ఒక పాత్రలో వాటర్ పోసుకొని ఏ పాత్రైనా పర్వాలేదు ఆ పాత్ర దానికి సరిపడేటట్టుగా ఇట్లా వాటర్ పోసుకొని ఆ పాత్రను తీసి మళ్ళీ దీంట్లో ఇట్లా పెట్టి ఆవిరి మన ఇడ్లీ ఆవిరి వాటర్ పోస్తే ఎట్లా అట్లా ఆ వాటర్కి ఆవిరికి రైస్ బాయిల్ చూడండి ఎలా అయిందో చూడండి రైస్ చూడండి అడుగంటకుండా ఉంటుంది పాత్ర చూడండి ఎట్లా అయిందో చూడండి చూడండి పొడి పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది అన్నము విరిగిపోదు రైస్ బాగా పొడి పొడిగా బాగా ఉంటుంది చూడండి ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకోండి ఉడికితే కొంచెం లైట్ సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి ఇప్పుడు చూడండి మళ్ళీ నేను కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను పైన
లైట్గా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర ఫైర్ లైట్ అట్లా చల్లుకొని మళ్ళీ ఒక ఒక ఒక్క సెకండ్ మూత పెట్టి పెట్టుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.